Lakshmi Kshira Samudra Rajatanaya Sri Rangadhami Swari Dasi Bhuta Samasta Deva Vanita జపం మరుతతుల్యవేగం జితీంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం ముకుంద ప్రియా ఒక మహాత్ముడు ఆయనకి ఎప్పుడు భగవత్ చింతన యందు రమించిపోవడం తప్ప దేని గురించి ఆయనకి పట్టింపు లేదు. ఇది ఉందని కానీ ఇది వచ్చిందని పొంగిపోడు, ఇది పోయిందని కుంగిపోడు. ఆయనకి ఎప్పుడూ భగవత్ చింతన, సంతోషంగా భగవంతుడి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు అనుకోకుండా ఇంటికి వచ్చాడనుకోండి, తెలిసో తెలియకో అరుగు మీద కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయాడు, లేదు గుక్కెడు మంచినీళ్ళు తాగాడు, ఇంత అన్నం తిన్నాడు, పట్టాడు అన్నం చాలు. ఆ పుణ్యం కోటి జన్మలకి తుల్యం కాదు. ఎన్ని దానములు మీరు చేశారో దానికి ఒక మహాత్ముడు తిన్నదానికి పోలికుండదు. అందుకే గర్గుడు ఇంటికి వస్తూ ఉంటే మహానుభావుడు ఆ నందుడు ఆయనని స్వాగతం చేస్తూ ఒక మాట అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక మహాత్ముడు ఒక పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వస్తేట పూజామందిరంలో ఉన్న భగవంతుడు తలెత్తి చూస్తాట, ఇన్నాళ్ళకి రావాడొచ్చాడు రా, నీ జన్మధన్యం అయిపోయింది పో అంటట. ఒక మహాత్ముడు పుచ్చుకోవడం అంత గొప్ప, ఎందుకని ఆయనకి ఆ సంఘం ఉంటే కదా, ఆయనేం పుచ్చుకుని ఏమి ఆనందపడిపోడు, ఆయనేం అదంతా ఏదో ఎడం చేత్తో పుట్టుకుని కుడి చేత్తో ఇచ్చేవారు, ఆయనకి ఏం దాని మీద సంఘమా, అది ఏం దాచుకుందామని ఆయనకేమైనా కోరిక. అటువంటి మహాత్ముడికి ఏ కారణం చేతనైనా ఏదైనా ఇస్తే, ఒకవేళ ఆయన కానీ అంగీకరిస్తే, అది నీళ్లధార పోసి ఇచ్చినప్పుడు ఆయన పుచ్చుకుంటే, నీళ్లధార పోయకుండా పుచ్చుకోగలిగినది అన్నం ఒకటే, అవపోసన వడ్డించారా లేదా అన్నదానితో కూడా సంబంధం లేదు, భూతతృప్తి. మరి అన్నం తింటే భూతతృప్తి కలగలా, సంతోషం కలగలా, ప్రాణములు నిలబడలా? ఒక మహాత్ముడి ప్రాణములు నిలబెట్టామన్న పుణ్యం. అందుకే అన్నదానముల కన్నా అన్నదానము మిన్న అన్నారు. మీరు మిగిలింది ఏమిచ్చినా చాలండు, అన్నం పెడితే ఇంకా చాలండి అంటాడు. బ్రేవ్ మంది ఏ ఇంట అతిథి త్రీంచాడో ఆ ఇంట దేవతలు సంతోషిస్తారట నిలబడి. అందుకే లక్ష్మీ కటాక్షం దీనికని అడిగారు. ఇంటికి రావడం ఒక ఎత్తు, ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. ఆయన కాళ్ళు కడుక్కుని పెడితే ఆయన కాళ్ళు కడిగిన చోట తడి పడుతుంది, ఆ తడిని చూస్తారట దేవతలు. ఆయన కాళ్ళు కడిగాడు ఆ ఇంట, ఆయన కాళ్ళు కడిగి వెళ్ళాడు, తడి వచ్చింది అక్కడ, కాబట్టి ఇంటిని అనుగ్రహిస్తా అంటారట. అందుకే పెట్టడం ఎంత గొప్ప, పెట్టిన తరువాత చేసే ఉపచారం కూడా అంత గొప్ప. గంధం రాసి కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత పంపిస్తారు. లోపలికి వస్తున్నప్పుడు కాళ్ళు కడిగి, వెడుతున్నప్పుడు కాళ్ళు కడుక్కోమని పంపిస్తారు. ఎందుకని అంటే ఆ తడికి దేవతలు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అతిథి పోషణకు లక్ష్మీదేవి అనుగ్రహానికి అంత దగ్గర సంబంధం. సర్వసాధారణంగా లోకంలో కోరిక ఏముంటుంది,
ఇదంతా నాకే ఉండిపోవాలని ఉంటుంది. నా దగ్గర ఓ 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు నాకే ఉండిపోవాలి. 10 లక్షలు నాకే ఉండిపోవాలంటే తేలిక మార్గం 10 లక్షలు దానం చేసేస్తే పుణ్యంగా నాకే ఉండిపోవాలి. అయితే అలా చేసేయమని చెప్పలేదు శాస్త్రాలు. నీ భార్యాబిడ్డల గురించి కూడా చూసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అలా చేసేయకూడదు, అంతా చేయకూడదు, భార్యాబిడ్డలకు ఉంచాలి, ఉంచి చెయ్యాలి. అయితే ఏది చేశాడో అది పుణ్యముగా మారుతుంది, మారి తనతో వస్తుంది, వచ్చి అది కాపాడుతుంది మనిషిని. అందుకే పుచ్చుకున్నవాడు పుచ్చుకోలేదనుకోండి మీకు ఎలా వస్తుంది అంటే భగవద్ అనుగ్రహం లేదని గుర్తు. ఆయన పుచ్చుకోలేదు అంటే భగవంతుడు మిమ్మల్ని అలా అనుగ్రహించడానికి అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అందుకని ఆయన ఆ సమయంలో పుచ్చుకునేటట్టు అంగీకరింపచేయడు. పుచ్చుకున్నాడు, మీరు తరించారని గుర్తు. అక్కడికి ఆ పుణ్యానికి హద్దేం లేదు, అది పుచ్చుకున్నవాడి పాత్రతను బట్టి ఉంటుంది. అందుకే పాత్రతను బట్టి దానము అంటారు, పరిస్థితిని బట్టి దానం. అప్పుడు వచ్చినవాడు వ్యక్తి కాడు, విష్ణువు వచ్చి మారుస్తున్నాడు ద్రవ్యాన్ని పుణ్యంగా. అందుకే పోతనగారి భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తికి 3 అడుగులు దానం చేస్తాడు. దానం చేసే ముందు రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి తడయం అంటాడు. ఏది నీ పాదములు బంగారు పళ్ళెంలో పెట్టు, కడిగి నేను 3 అడుగులు నీకు దానం చేస్తానన్నాడు. కాళ్ళు కడిగాడు, నీళ్ల ధార పోస్తూ 3 అడుగులు ఇస్తున్నానన్నాడు. వేదమునందున్న మాటల్ని యథాతథంగా తెలుగు పద్యంలోకి తీర్చేసుకున్నారు పోతన గారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇది బ్రహ్మప్రీతి కొరకు నేను ఇస్తున్నాను అని మనసులో సంకల్పం చేశాడు. ఇది పరమేశ్వర తృప్తి కొరకు ఇస్తున్నాను. పరమేశ్వరుడు నా ఎదురుగుండా ప్రతిగ్రహీతగా కూర్చున్నాడు, కూర్చుని పుచ్చుకుంటున్నాడు. ఈయన పుచ్చుకోవడం వల్ల నేను ధన్యత పొందుతున్నాను, లేకపోతే నా ద్రవ్యం పుణ్యం కాదు, పుణ్యం కాకపోతే నా జీవుడి కంటదం. అందుకని పుచ్చుకున్నవాణ్ణి భవతే విష్ణుస్వరూపాయతే వంగి పాదములకు నమస్కరించి దానం చేస్తారు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మిగిలిన చోట్ల అయితే ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు చేస్తాడు, సనాతన ధర్మంలో పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు చేస్తాడు. ఆ దానగుణం ఉన్నదే అదొక్కటి చాలు మనిషిని తరింపచేసేయడానికి. ఏదో ఒక గుణం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుందో అక్కడికంత నింపేస్తుంటుంది ఆవిడ. ఇక్కడి నుంచి అయితేనే వెళుతుంది, ఆ మనసు వాడికి ఉంది, వాడి ద్వారానే అందుతుంది. చదువుకునే వాళ్ళకి చదువుకోవడానికి అందుతుంది, అవసరం ఉన్న వాళ్ళకి అవసరాలకు అందుతుంది, ఉత్సవాలకి ఉత్సవాలకు అందుతుంది. ఎవరికి ఎక్కడికి ఎలా వెళ్ళి ఏది జరగాలో అక్కడికి అన్ని వైపులా కాలవలుగా వెడుతుంది. ఇక్కడికి వెడితే దాచుకునేవాడు కాదు, ఇక్కడి నుంచి అన్ని చోట్లు కెడుతుంది. అందుకని అక్కడే పోస్తానని ఆవిడ అక్కడే పోస్తూ ఉంటుంది. అది కటాక్షం, అది నేనే ఉంచుకుంటానన్నాడు అనుకోండి ఇక పోయదు. ఎందుకంత కుళ్ళిపోతుంది, నీరు నిలవ ఉంటే దుర్వాసన, ధనం ఎక్కువైపోతే నిద్రపడదు, పాడైపోతాడు, అందుకని ఇవ్వదు. కాబట్టి ఆ కటాక్షము నిలబడడానికి కారణము దానము, పుణ్యాత్ముడవుతున్నాడు. కాబట్టి విజ్ఞానము తపము దానము శమము కలుగువారలు ప్రీతి నా వశీంచు నిక్కలు. ఇటువంటి వారు ఎవరుంటారో వారి పట్ల నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చూస్తూ ఉంటాను, వాళ్ళని నేను కాపాడుకుంటూ ఉంటాను. వాళ్ళ ఎందు ఆ సద్గుణాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తడబాటు వస్తే నా వంకే తిరిగి నమస్కారం చేస్తే చాలు, నేను ఆ తడబాటు దిద్ది కాపాడుతాను, నా అంతవాణ్ణి నేను అనుకోకుండా ఉంటే చాలు, ఆ అతిశయం రాకూడదు అంతే. అలాగే ఎవరి ఎందు ఉండను అది కూడా చెప్పింది. వీళ్ళ ఎందు ఒకవేళ అంతకుముందు లక్ష్మీ కటాక్షం ఉన్నవారైనా ఈ గుణాలు వస్తే మాత్రం వెళ్ళిపోతాను, ఆ గుణాలు ఉన్నవాడైతే మాత్రం అక్కడికి వెళ్ళను, ఉన్నాను. ఆమె ఎక్కడ నేను అసలు బాహ్య పూజలకి లొంగిపోతానని ఆవిడ చెప్పాల. ఆవిడ చెప్పింది ఈ గుణములు కలిగి ఉంటే నేను వస్తానంది. క్రూరు నాస్తికు కృతజ్ఞను కుబుద్ధి వర్జింతు అంతకుముందు ఉన్నా వదిలేస్తాను. ఎప్పుడు వదిలేస్తాను అంటే కుబుద్ధి క్రూరు ఈ రెండు కలిపి చెప్పేస్తే తేలిక నాకు. కుబుద్ధి అంటే ఆ మనస్సును ఎలా తయారు చేసుకున్నాడు, ఆయనకి ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని బాధ పెట్టి సంతోషించడం అలవాటు చేసుకున్నాడు.
రామాయణ భారత భాగవతాలు ఎందుకు చదువుతారండి? మీకు ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో వెంటనే అక్కడికి వస్తాయి మనిషిని కాపాడడానికి. రావణాసురుడి ప్రవృత్తి ఏమిటి? సీతమ్మ ఎలా బతకాలనుకుంటుందో అలా బతకనివ్వడం, ఆవిడ ఇలా బతకలేను చచ్చిపోతానంటే చచ్చిపోనివ్వడం, అదే రాక్షసత్వం, అదే కుబుద్ధి. అవతలవాడు ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండనివ్వకపోవడమే. నేను ఎలా ఉండాలని అవతలవాడు అనుకుంటున్నానో వాడు అలా ఉండాలి. అయ్యా ఇది నాకు వద్దులేండి అన్నాయి. అబ్బాయి తినండి, మీకు తెలియదు ఇది చాలా బాగుంటుంది, మీరు తినండి. వాడు నాకు వద్దు మహాప్రభు, ఇది నేను తింటే నాకు పడదండి అంటే బాగుంటుంది తినమండం ఏమిటి అంటే, అవతలవాడి సంతోషం కాదు నీ సంతోషం నీకు కావాలంటే, అదే కుబుద్ధి, అదే అసలు పిల్లల దగ్గర నుంచి మారవలసింది అదే. అవతలవాడి సౌకర్యంతో అవతలవాడిని బ్రతకని తప్ప నీ సంతోషాన్ని అవతలవాడి మీద రుద్దకు బలవంతంగా. అది చిట్ట చివరికి ఏమైపోతుందంటే క్రూరత్వం కింద కెడుతుంది. అంటే అవతలవాడు బాధపడితేనే తను సంతోషపడతాడు, అవతలవాడి సంతోషం వల్ల తను సంతోషం పొందడు. అందుకే మనిషి మనిషిగా బ్రతికి తరించడానికి మూడు సోపానములు చెప్తారు. మొట్టమొదట అవతలవాడు సుఖపడితే నువ్వు సుఖపడ్డం నేర్చుకో చాలు, మొదట అది సాధన చెయ్యి. అవతల వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, నీ కూతురికి మంచి సంబంధం వచ్చినట్టు సంతోషించు. అంతే తప్ప అసలు ఆ అమ్మాయిని సరిగ్గా చూశారంటారా, అలా ఎలా చేసుకున్నారు, ఇలాంటి పెడమాటలు మాట్లాడకు. నీ కూతురు పెళ్ళైతే ఎంత ఆనందపడిపోతావో అవతల వాళ్ళు చేసిన మంచి పనికి నువ్వు అంత ఆనందపడ్డం నేర్చుకో. భయ్య ఎంత బాగా చేశారండి, ఎంత కష్టపడ్డారండి అని కనీసం అభినందించు. నువ్వు చేయకపోతే పీడాపోయి, చేసిన వాడిని అభినందించు, అది కూడా నువ్వు అభినందించలేకపోతే. కాబట్టి సంతోషంలో పాలు పంచుకో. రెండవది ఇంకొంచెం పైకి ఎదిగితే అవతల వాడి దుఃఖంలో నువ్వు పాలు పంచుకొని వాడి దుఃఖం తగ్గడానికి నువ్వు కారణం కా. ఇంకా పైకి ఎక్కగలిగితే ఏ కారణం చేత ఇంకొకటి దుఃఖానికి నువ్వు కారణము కావద్దు. ఈ మూడు సోపానములు మనిషి అధిరోహించగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు. తప్ప అవతలవాడు బాధపడితే సంతోషించడం అలవాటైతే పిల్లలుగా ఉన్నప్పుడే దాన్ని త్రుంచేయకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది. క్రూరు నాస్తికు, నాస్తికు అంటే నా కంటికి కనపడిందాన్ని నమ్ముతాను తప్ప శాస్త్రము చేత కంటికి కనపడకపోయినా సత్యమైనది ఏది ప్రతిపాదింపబడుతోందో దాన్ని నేను నమ్మలేననేటటువంటి స్వభావము లక్షణమును పొందుపరచుకున్నవాడిని నాస్తికుడు అంటాడు. కాబట్టి క్రూరు నాస్తికు కుబుద్ధు కృతజ్ఞును, కృతజ్ఞునుడంటే చేసిన ఉపకారాన్ని వెంటనే మర్చిపోయేవాడు. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. లోకంలో బ్రహ్మహత్య చేసిన వాడికి కానీ, దొంగతనం చేసిన వాడికి కానీ, సురాపానం చేసిన వాడికి కానీ, చిట్ట చివరికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి ఆ వ్రతం చెయ్యకుండా వదిలిపెట్టేసి వ్రతభంగం చేసిన వాడికి కానీ ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయి తల తిప్పుకుని వెళ్ళిపోయిన వాడు ఉంటాడే, వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, ఉపకారాన్ని మరిచిపోయిన వాడు తరించలేడు. చిన్న ఉపకారం చేసినా జ్ఞాపకం పెట్టుకుని పదే పదే తలుచుకుని సంతోషిస్తాడే, ఆ లక్షణం ఎవరి ఎందుందో వారి ఎందు లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకే కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన, అది రామాయణ సిద్ధాంతం, అది ఈ జాతి జీవనాడి. నీవు చిన్న ఉపకారమును పొందినా జ్ఞాపకం ఉంచుకుని అవతల వారికి ప్రత్యుపకారం చేయడం నేర్చుకో. అంతకన్నా పైకెక్కగలిగితే ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరీతంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మంచిదే, కానీ అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయగలిగిన వాడు ఉంటాడే, వాడు గొప్పవాడు. రామాయణంలో అంతా అయిపోయిన తర్వాత, రావణమధ అయిపోయిన తర్వాత హనుమ వచ్చి సీతమ్మని చూసి, అమ్మ ఈ రాక్షసులే కదా నిన్ను బాధ పెట్టారు, ఒకనాడు నేను వచ్చి శిశుపావృక్షం మీద కూర్చొని చూసినప్పుడు అనుజ్ఞనీయమ్మ వీళ్ళందరినీ సంహరిస్తానన్నారు. ఆవిడంది, మీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళని నువ్వు ఎందుకు చంపాలి నా రాక్ష. అది జాతి సంస్కృతి, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యడం. అందుకే
ప్రార్థన మొదట ఎవరి గురించి చేస్తారంటే తనకి అపకారం చేసి బాధ పెట్టిన వాడు ఎవరున్నాడో వాడి గురించి మొదట ప్రార్థన చెయ్యాలి. అది పరిణితి కలిగిన పూజ. అమ్మా, ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, చేసుకుని నా పట్ల శత్రుభావన పెంచుకున్నాడు. ఆయనకి నా మీద మంచి భావన కలగాలి, నాకు ఆయన ఎందు మంచి భావన నిలబడాలి. మేమిద్దరం మిత్రులమై చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్తావన చెయ్యాలి. తప్ప ఈ వైషమ్యం ఇలా కొనసాగకుండా మా మధ్య మిత్రత్వం కలిగేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన చెయ్యాలి. తప్ప వాడు పాడైపోవాలని ప్రార్థన చెయ్యకుండా ఉండగలగడం గొప్ప పూజ. అది కృతజ్ఞత. ఆ లక్షణం మనసులో ఉందనుకోండి, వాడు తరిస్తాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. లక్ష్మీ గణపతి దేవ చింతామణి గణపతి దేవాలయం ఉంది, వాళ్ళ నాన్నగారు ఉండేవారు. ఆయన ఎవరింట్లోనైనా ఎప్పుడైనా పొరపాటున భోజనం చేస్తే జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే వాళ్ళ పిల్లల్ని కానుకలు ఇచ్చి పంపించేవారు. వాళ్ళ ఇంట్లో నేను ఒకరోజు భోజనం చేశాను రా అని. ప్రతిరోజు గంగా స్నానం చేసేవారు ఆయన. ఆయన ఒకరోజు గంగలో మునక వేసి ఇంకా పైకి తేలలేదు. తేలకపోతే వలలేశారు, వెతికారు, ఎన్నో చేశారు, శరీరం కనపడలేదు. పండితుల్ని సంప్రదిస్తే మంచి శీతాకాలం గడ్డకట్టేసేంత పరిస్థితి, ఇంకా బయటికి రారు, దర్భలతో శరీరం తయారు చేసి అంత్యేష్టి సంస్కారం చేసేయమన్నారు, చేసేశారు. 8వ రోజు రాత్రి కొడుక్కి కల్లోకి వచ్చింది గంగమ్మ. కల్లోకి వచ్చి, నీకు తండ్రికి గొప్ప కృతజ్ఞత ఉంది, చిన్న ఉపకారం చేస్తే మరిచిపోడు, జ్ఞాపకం పెట్టుకుని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉపకారం చేస్తాడు. ఇంత గొప్ప కొడుకుని మీ నాయనమ్మ కంది, రోజు నాలో స్నానం చేశాడు. వాడు శరీరం వదిలిపెడితే నేను మాత్రం అంత తొందరగా ఎలా ఇస్తా? 9 రోజులు నేను నా కడుపులో పెట్టుకున్నా, కించిత్ పాడవకుండా శరీరం రేపు పొద్దున్న ఎక్కడ ములిగాడో అక్కడ తేలుతుంది. ఆ శరీరానికి చెయ్యండి అంది. వాళ్ళ మర్నాడు వెళ్ళి నించున్నారు, ఎక్కడ మునక వేశాడో అక్కడే పైకి తేలాడు. ఆయన చెవులు కూడా తినలేదు, చేపలు ముందు చెవులు తినేస్తాయి, చెవులు కూడా తినలేదు. అప్పుడు ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేశారు. కృతజ్ఞత, చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోగలిగితే గంగమ్మ అంత కాపాడిందనడానికి అంత ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ వాళ్ళ పిల్లలు అన్నదమ్ములు ఉన్నారు ఆ చింతామణి గణపతి దేవాలయంలో. 2-3 రోజుల క్రితం నేను కాశీ వెడితే నన్ను చూడడానికి వచ్చి కలిసి వెళ్ళారు కూడా. కృతజ్ఞతా లక్షణము అంత గొప్పది. అది ఎక్కడుందో అక్కడ లక్ష్మీ కటాక్షం. అంతేగాని చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తిస్తానంటే అమ్మవారి అనుగ్రహం ఉండదు. అందుకే ఈ 4 లక్షణములు ఉన్నవాళ్ల పట్ల మాత్రం నా అనుగ్రహం ఉండదు. ఎవరి పట్ల అంటే, మొట్టమొదట క్రూరు, నాస్తికు, కుబుద్ధు, కృతజ్ఞను, వర్జింతు. ఈ 4 వస్తే నేను వదిలేస్తాను. వర్జింతు, ఎంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి గల కాంతలందు. స్త్రీల విషయం మాట్లాడుతోంది. ఏ స్త్రీలంటే నాకు చాలా ఇష్టమో తెలుసా? ఎవరి ఎందు ఉంటానో తెలుసా? ఎంగిలి వర్జించి, ఎంగిలి తినడం అన్న అలవాటు ఇంట్లో లేకుండా చూసుకోగలిగిన కాంత. ఎంగిలి అంటే కొన్ని కొన్ని ఎంగిళ్ళు అభ్యుదయకరం, భగవంతుడికి నివేదన చేస్తాం, ఆయన చూస్తాడు, అప్పుడు ఎంగిలి, అది ప్రసాదం. ఈశ్వరోచ్ఛిష్టం ప్రసాదం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వంట చేసిన తరువాత అన్నపు గిన్నెని దక్షిణం వైపుకి కూడా దింపరు. ఎందుకు దింపరు అంటే దక్షిణం వైపుకి దింపితే అది పితృదేవతలకు వెళుతుంది. అందుకని ఏం చేస్తారంటే అన్నపు గిన్నెని యువతల వైపుకి దింపుతారు, ఉత్తరం వైపుకో తూర్పు వైపుకో దింపుతారు. దింపితే ఏమవుతుందంటే అది యజ్ఞప్రసాదం అవుతుంది, అది తిని ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అంటే ఇంటి ఇల్లాలు ఒక గిన్నె దింపడంలో ఇంటిని కాపాడుకుంటుంది. ఇంటి యజమాని తిన్న శేషం మిగిలిపోయిన, ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారు, పిల్లలకు ఆశీర్వచనం. ఇంట్లో తాతగారు తిన్నాడు ప్రసాదం. తాతగారు తిన్నాక పాత్రల్లో మిగిలింది తింటున్నారు కదా, పెద్దలు తినగా మిగిలింది ప్రసాదం. ఇంటికి పెద్దలు వచ్చారు, వారు భోజనం చేశాక తింటారు. మీరు ఇప్పటికీ భవిష్యోత్తర పురాణం జరిగితే శ్రీనివాస కళ్యాణంలో, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో, తాను, ఒకళ్ళ మాత, మన్మధుడు, శంకరుడు, వీళ్ళెవ్వరూ కూడా అన్నం తినలేదు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి అతిథి భుక్తం తినాలంతా తిన్నాడు. ఇంటికి గొప్ప అతిథి వస్తున్నప్పుడు అతిథి తిని వెళ్ళిపోయిన తరువాత తింటారు.
తప్ప అతిథితో కలిసి కానీ అతిథి వెళ్లకుండా కానీ తినరు. అది అభ్యున్నతి కారకం. ఎందుకంటే అతిథి భుక్తశేషం అంటారు. అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఆయన భుక్తశేషం తినడం అంటే ప్రసాదం. అలాగే గురుభుక్తశేషం, గురువుగారు తిని వెళ్ళిన తరువాత. ఇది మనం పాటించడం కాదండి, సహృదయంతో ఆలోచించగలిగితే. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. అడ్డదిడ్డమైన వాదన వాదించను అనగలిగితే. మీరు భాగవతంలో భారతంలో ఉద్యోగ పర్వం చదవండి. విదురుడు ఇంటికి వెడతాడు కృష్ణ పరమాత్మ. విదురుడు అన్నం వడ్డించాడు. ముందు ఎవరెవరు తింటే కానీ తాను తిననో కృష్ణ పరమాత్మ చెప్పాడు. పరిపూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ ఫలానా ఫలానా వారు తింటే తప్ప నీ తిన్నన్నాడు. అది యజ్ఞంలో మిగిలిన పదార్థం, ఆ యజ్ఞ శేషం. అది అభ్యున్నతి కారకం. అది తిన్నాడు ధర్మరాజు గారు, అందుకు నెగ్గాడు కురుక్షేత్రంలో. కొన్ని తేజక్కారకాలు అంతేకాని మనం చేసిన ఎంగిలి పెద్దలకి అంటేటట్టు చూడడం, అంటే మర్యాద అన్న మాట అందులో ఉంది. పాత్ర కడగకుండా ఓ సీసాలో నీళ్లు సగం తాగి మూతెట్టి అక్కడ పెట్టడం, అది తెలియక ఇంటి యజమానో పెద్దవారో తాతగారో గురువుగారో ఎవరో వచ్చి ఆ నీళ్లు తాగడం కాదు. ఎంగిలి లేకుండా చూసుకోగలిగిన సమర్థత ఎవరు నేర్పగలరు అంటే ఆ ఇల్లాలు నేర్పగలదు బిడ్డలకి, ఇంటిని చూడగలదు. అందుకే ఎంగిలి వర్జించి ఇలుపాడి గృహనీతి అని ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చెప్పనివ్వండి వినడం. చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట మాత్రం అలా జ్ఞాపకం ఉండిపోతుంది. అమ్మ చిన్నతనంలో నాన్న బొట్టు పెట్టుకోవాలరా, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదురా అంటే ఆ వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కూడా బొట్టు ఉంటుంది. వాడు బొట్టు లేకుండా ఉండేది ఎప్పుడంటే ముఖం కడుక్కుని స్నానానికి వెళ్ళే వరకు ఉండదు. స్నానం చేశాడో మళ్ళీ బొట్టు పెట్టుకుంటాడు. ఎందుకని అంటే అమ్మ చెప్పిన మాట అలా జ్ఞాపకం ఉండిపోయింది. రామాయణంలో తల్లులందరికీ చద్దెన్నపు మూట అంటారు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే కౌశల్య ఒక శ్లోకం చెప్పింది, అదే రామాయణాన్ని తిప్పేసింది. యం పాలయసి ధర్మం త్వం దృష్ట్యాచర్యమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతం అంది. ఇన్నాళ్ళు నువ్వు దశరథుడు కొడుకువి, జనక మహారాజు గారు అల్లుడివి, సీతమ్మకి భర్తవి, యవరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడివి, ఇన్నాళ్ళు ధర్మం పాటించావు గొప్పేం కాదు, ఇప్పుడు అడివి కెడుతున్నావు, క్రూర జంతువులు అరుస్తాయి, జిల్లేడు పాలు పోసి జటలు కట్టుకుంటావు, చెప్పులు కూడా ఉండవు, తినడానికి అన్నం సమయానికి దొరకదు, చిట్ట చివరికి గారపిండి ముద్దలు చేసుకుని ఎండబెట్టుకుని పెట్టుకుని ఆకలికి దొరకకపోతే అవి తినాలి నువ్వు. అప్పుడు నీకు ఒక ప్రశ్న వస్తుంది, నేను పాటించిన ధర్మం నన్ను ఏం కాపాడిందని. అయినా ధర్మం తప్పకుండా నువ్వు నిలబడగలిగితే నీ కథ చిరస్థాయిని పొందుతుంది. కష్టంలో కూడా ధర్మాన్ని పట్టుకున్నవాడు ధన్యుడు. కష్టం వస్తే వదిలేసి సుఖంగా ఉంటే పట్టుకోవడం ధర్మం కాదురా అంది. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు ధర్మం వదల్లా. రామకథ, రామాయణం, రామనామం అలా ఉండిపోయింది, అమృతతుల్యం అయిపోయింది. ఇనుపాడి ఇంటి గౌరవం అంతా ఎవరి మీద ఆధారపడింది అంటే నిజానికి యజమాని మీద కాదు, ఒక గొప్ప అతిథి వచ్చాడు. అయ్యా మీరు ఇవాళ మా ఇంట్లో మధ్యాహ్నం దేవతార్చనకి రండి, మా ఇంట్లో భోజనం చేయండి, మా మేడ మీద గదిలో 2 రోజులు ఉండండి. ఏ ధైర్యం చూసుకుని యజమాని అనగలడు? ఆమె వండి పెడుతుంది, ఆమె ఆదరిస్తుంది, తన మాట నిలబెడుతుంది. తన అక్క కొడుకు ఆ ఊళ్ళోనే చదువుకుంటున్నాడు, వాడు అక్కడ ఉండడం ఏమిటండి, ఇంట్లో పెట్టుకుని 4 ఏళ్ళు అన్నం వండి పెట్టి వాడు చదవడానికి కారణమైంది. ఒక్కొక్క స్త్రీ వల్ల ఒక్కొక్క కుటుంబం అలా నిలబడిపోయింది. ఎంతమందిని కాపాడారు, ఎన్ని కుటుంబాలు నాకు తెలుసు. ప్రవచనంలో నేను ఎందుకు పేర్లు చెప్పాలని చెప్పట్లేదు, అంతే. ఒక్కొక్క స్త్రీ కుటుంబాన్ని అలా నిలబెట్టేసింది, యజమానికి అంత గౌరవాన్ని తీసుకొచ్చింది. అందుకే ఒక గడసరి వ్యక్తి ఒక మాట అన్నాడు, భార్య చనిపోతే నా పుణ్యం కూడా ఎత్తుకుపోయావి అన్నాడు. ఆమె లేదు, ఉత్తరీయం మెడభుజానికి తగలకూడదు, తన కడుపున పుట్టిన కూతురికి తాను కన్యాదానం చేయకూడదు, యజ్ఞం పీటల మీద కూర్చోకూడదు, ఆయన పుణ్యానికంతటికీ ఆమెయే కారణం. ఆమె లేని నాడు ఆయన ఏం పుణ్యం చేస్తాడు? ఇల్లంటే ఇటకలతో కట్టినది కాదు, గృహిణి గృహముచ్యతే, ఆమెయే ఇల్లు. ఇంటికి వెళ్ళేటప్పటికీ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసి అంత బడలిపోయి వచ్చారని ఒంట్లో బాగుండకపోయినా
నాకు ఒంట్లో బాగులేదని మీరు మనసు ఖేద పెట్టుకున్నారు, మీ కార్యాన్ని సరిగ్గా చేయగలరా అని నేను బెంగపెట్టుకుంటున్నానని కళ్ళంబట నీళ్లు పెట్టుకునేటటువంటి ఉత్తమురాలైన ఇల్లాలు ఎన్ని కోట్ల జన్మల ఫలితం. ఎలా వస్తుంది రమ్మంటే, భగవంతుడిచ్చిన గొప్ప కానుక భార్య, అటువంటి భార్య ఇంటి గౌరవాన్నంతటినీ నిలబెడుతోంది. ఆమెయే పురుషుడి మనశ్శాంతికి కారకురాలు. ఆయన మనశ్శాంతికి ఆమె కారణం. ఆయనకి ఎప్పుడైనా మనసు చిన్నబుచ్చుకుంటే ఎందుకు బెంగపెట్టుకుంటారు? మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా, మీ భక్తి మిమ్మల్ని కాపాడదా అని ఊరటపరచేది ఆమె. అటువంటి ఆమె ఇంటి గౌరవాన్నంతటినీ నిలబెట్టగలదు. అంత గొప్ప స్థానం తనది అని తెలుసుకుని ఇల్లు చక్క పెట్టగలిగిన ప్రజ్ఞావంతురాలు ఎవరుందో ఆమె నాకు చాలా ఇష్టం. అటువంటి ఇల్లాలు ఉన్న చోట నేనుంటాను. ఎంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కల కాంతలందు. మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళండి, ఎంత అందంగా ఉంటుందో. అందం అంటే ఏమిటి? నా ఉద్దేశ్యం ఏదో గోడలు అలంకారాల గురించి కాదు నేను మాట్లాడింది. పాత్రలు వండిని ఉంటే వాటి మీద మూతలు పెట్టి ఉంటాయి. వాడుకోవలసిన పాత్రలు ఉంటే కడిగి బోర్లించి ఉంటాయి. తిరగపెట్టి ఉంచారనుకోండి, దాంట్లో నాలుగు బొద్దింకలు పాకితే తెలియక పాలు పోసి ఎవరో ఇంటికి వచ్చిన వాడికి ఇస్తే వాడికి జ్వరం వస్తే పాత్ర కడిగి బోర్లిస్తారు. మంచినీళ్ళు తాగగానే తొలిచి చక్కగా పాత్ర బోర్లిస్తారు. ఇప్పటికీ కొన్ని కొన్ని ఇళ్లల్లో ఆ సంస్కృతి ఆ సంప్రదాయం చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లలు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఏది ముట్టుకోరు, తినరు. అంత శౌచంతో చక్కగా పెద్ద పెద్ద చీనీ చీనాంబరాలు కట్టుకోకర్లేదు, ఉతికిన బట్టలు వేసుకోవడం. ఇవన్నీ ఎక్కడొచ్చాయి? చిన్నప్పటి నుంచి తల్లి నేర్పిన అలవాట్లు. ఎంగిలి ఇలుపాడి ఘటశుద్ధి గల కాంతలందు. పాత్రని శుభ్రంగా చూసుకోవడం అలవాటైతే అక్కడ నేనుంటాను. అది ఆ ఇల్లాలు. ఒరే, గిన్నె బోర్లించు, గ్లాస్ బోర్లించు, గబుక్కును అందులో ఏమైనా పడుతుంది, తాతగారు తాగుతారు పెద్దవారు, చటుక్కున ఆయన ఆరోగ్యం పాడవుతుంది, అలా తిరగేసి ఉంచకూడదు, కడిగి బోర్లించు అని. ఎవరు ఇంట ఉన్న ఘటము పాత్ర గురించి ఎంత జాగ్రత్తగా ఉంటుందో, అంతకన్నా స్వచ్ఛ భారత్ ఏమిటండి? ఇంకా స్వచ్ఛ భారత్ మూలం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని చెప్పింది లక్ష్మీదేవి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయామి దాసీ భూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగా ప్రియా వంద